ఇంకొక విజువల్స్ లో మనం చూస్తున్నాము డీజీపీ జితేందర్ రెడ్డి చేస్తున్న పర్యవేక్షణ. ఆయన ఎక్స్క్లూజివ్ గా లైవ్ విజువల్స్ తెప్పించుకుని అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం జరిగిన ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయన్నది అధికారులతో ఆయన మాట్లాడుతూ తమ సూచనలు చేయడంతో పాటుగా ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అన్నది డీజీపీ ఆఫీస్ నుంచి నిత్యం పర్యవేక్షణ ఉంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్ఫాక్ట్ కేవలం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మాత్రమే కాదు, మొత్తం నిమజ్జనోత్సవం అన్నీ పూర్తయ్యేంత వరకు కూడా డీజీపీ జితేందర్ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులకు ఎక్కడికక్కడ సూచనలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ టీమ్స్ ఎక్కడికక్కడ చాలా అలర్ట్గా వ్యవహరించాలి. ఒకవైపు భక్తులందరినీ కంట్రోల్ చేయడం ఇలాంటి సందర్భాల్లో చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు, సెలబ్రేషన్స్ కాబట్టి భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ, ఇంకొక వైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తగు చర్యలు తీసుకుంటూ భద్రత, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు చేస్తున్నారు డీజీపీ. ఒక్కసారి చూడండి ఆ శేష జనవాహిని. వీళ్ళంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతిని చివరిసారి దర్శించుకోవడం కోసం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎటువైపు అయితే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం జరుగుతుందో అటువైపు భక్తుల రాకపోకలేమీ లేకుండా అధికారులు పూర్తిగా కట్టడి చేశారు. అవతలి వైపు నుంచి మాత్రమే భక్తులంతా కూడా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకల్ని చూడడం కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మరి కాసేపట్లో అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం నిమజ్జనానికి పూర్తి స్థాయిలో గణేశుడిని సిద్ధం చేస్తారు.